మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. అలాగే మినీ మేడారాలు జనసంద్రంగా మారాయి. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని మినీ జాతరలకు భక్తులు పోటెత్తారు. అయితే సమ్మక్క, సారాలమ్మ దేవతలను సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై దర్శించుకోనున్నారు. 10 గంటలకు హైదరాబాద్ నుంచి మేడారంకు వెళ్లనున్నారు గవర్నర్ తమిళసై. మేడారం క్యూ లైన్ లో తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. సమ్మక్క భక్తులు హిజ్రాలకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిపారు. ఇక 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. అలాగే మినీ మేడారాలు జనసంద్రంగా మారాయి. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని మినీ జాతరకు భక్తులు పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మ దేవతలను సీఎం రేవంత్ రెడ్డి, అలాగే గవర్నర్ తమిళసై దర్శించుకోనున్నారు. 10 గంటలకు హైదరాబాద్ నుంచి మేడారంకు వెళ్లనున్నారు గవర్నర్ తమిళసై. మేడారం క్యూ లైన్ లో తొక్కిసలాట చోటు చేసుకుంది. సమ్మక్క భక్తులు హిజ్రాలకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాలకు పరస్పర దాడులు జరిపారు. ఇక 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. మినీ సంద్రంగా కూడా అక్కడ మారిపోయింది. ఇక ఇదే మరి కాసేపట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై కూడా మేడారం జాతరకి చేరుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, సీఎం రేవంత్ రెడ్డి అలాగే గవర్నర్ తమిళసై కూడా మేడారం జాతరకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది. షెడ్యూల్ ఎలా ఉంది?
వనదేవతల జాతర ఏదైతుందో శేషాఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ జాతరకు ఈరోజు అంటే నిన్న రాత్రి 9:28 సమస్త గద్దలకు చేరుకుంది. అంటే ఇప్పటికే పగిడితరాజు, గోవిందరాజు, సారలమ్మ సమస్త ఇప్పటికే గద్దలు చేరుకున్నారు. 4 వనదేవతలు ఆ దర్శనం ఇస్తున్నారు. దీనికి ఈరోజు చివరి ఘట్టంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళిసై కార్యక్రమానికి హాజరుతానన్నారు. తనను దర్శించుకొని పూజ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 సీఎం రేవంత్ రెడ్డి బియ్యంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్ళనున్నారు. గవర్నర్ తమిళిసై కూడా ఇప్పటికే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. పలువురు మంత్రులు కూడా హాజరుగా ఉన్నారు. ఇప్పటికే అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ నుంచి, తెలంగాణ నుంచి కోట్ల మంది ప్రజలు మాత్రం ఇప్పటికే భక్తులు దర్శనం చేసుకున్నారు. తెలంగాణతో పాటు ఇతర గిరిజన ఏషియాలోనే గిరిజన అతిపెద్ద గిరిజన జాతర. ఈ జాతర మాత్రం తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇతరు కోట్లాది మంది ప్రజలు కావచ్చు ఇది కొంగు భాగంగా చూస్తున్నారు. దీన్ని ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వం ఇట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఇక్కడ అసౌకర్యాలు లేకుండా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి 12 ప్రాంతంలో ఆ మేడారం కు వెళ్ళనున్నారు. మేడారం జాతరలో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం, అలాగే ఘర్షణ జరిగినట్లు కూడా తెలుస్తుంది కదా. ఇద్దరికి పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉంది, కొంతమంది పరిస్థితి అలా అని అక్కడ తెలుస్తుంది. అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ శ్రీకాంత్? ఇక్కడ గిరిజన జాతర కాబట్టి ఇది ఓన్లీ 2 ఒక్కసారి జరిగే జాతర కాబట్టి సుమారు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి చాలా కోట్లాది మంది జనం వస్తారు. అయితే నిన్న సాయంత్రం సమ్మక్కు గద్దలో చేరుకునే సమయంలో భక్తు జనం కిక్కిరిసిందే. ఒకసారి పోలీసులు గాల్లోకి కాల్పులు జరగడం గౌరవార్థం. అదేవిధంగా భక్తులు సమ్మక్కు గద్దలో వచ్చేటప్పుడు కోళ్ళు మేకలు లాంటి బలిస్తుంటారు. శివశక్తులు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఏదైతే భక్తులు కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉందో కొంతమంది అస్వస్థ గురైన మాట వాస్తవం. ఇద్దరు పూజారులు కూడా అస్వస్థ గురయ్యారు. వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు. భక్తులకైతే ఎక్కడికక్కడ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దానికి తగ్గట్టు చర్యలు కూడా చేపడుతున్నారు. కొంతమంది అస్వస్థ గురైనప్పటికీ వెంటనే అక్కడే క్యాంపులు ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంపులు అందులో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికైతే ప్రభుత్వం తగు చర్యలు చేపట్టింది. భక్తులు ఇంకా పోటెత్తుతున్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.